ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు జగ్గు. ఒక రోజు నా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, బావ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేపుకి వస్తున్నాను రా అన్నాడు. సరే రారా అని చెప్పేసి నా రూమ్ షెల్టర్ ఇచ్చాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో చెప్తాను. పైగా నా ఫ్రెండ్ ఎలాంటివాడు అంటే అన్న, పెళ్ళం కొడుపు తొందరగా పండాలని మంచాన్ని గోరింటాకి రాసుకుని పొచ్చినట్ చేసే టైప్. ఇద్దరు రూమ్కి వచ్చారు. ఆ అమ్మాయిని అడిగాను, ఏ అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ అమ్మగారికి తెలిసాను. మా అమ్మగారు లేరు అన్నయ్య, మా నాన్న స్టూల్ తన్నితే చచ్చిపోయింది అన్నారు. స్టూల్ తన్నితే ఎందుకు చచ్చిపోయింది అని అడిగాను. అంటే మా అమ్మ ఊరేసుకుంటున్నప్పుడు మా నాన్న కింద ఉన్న స్టూల్ తన్నలే అంది. సరేరా మరి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అని నా ఫ్రెండ్ గారిని అడిగాను. బ్లాక్ గా ఉన్నానని చెప్పేసి వీళ్ళ నాన్నకి నచ్చలేదురా అన్నాడు. ఈ ఫాదర్లు ఒకరు, వీళ్ళకి బ్లాక్ మనీ సంపాదించే వాళ్ళు నచ్చుతారు. ఆఖరికి నైట్ అయ్యేటప్పటికి ముందు తాగే వాళ్ళు కూడా నచ్చుతారు, కానీ మాలా బ్లాక్ ఉన్న వాళ్ళు మాత్రం నచ్చరు. ఆ అమ్మాయిని అడిగాను, నీలో నీ ఇడిగే నచ్చిందమ్మా అని చెప్పేసి తన చూపులతో నా మనసును దోచుకున్నాడు, తన మంచితనంతో నా ప్రేమను దోచుకున్నాడు, తర్వాత నువ్వు వీడి పర్సన్ దోచుకున్నావు, ఎవరికి తెలియదు అన్నీ. అందుకే అమ్మాయిల ప్రేమ హ్యాండ్ బ్యాగ్ జిప్ లాంటిది, ఎలాగైనా పెట్టుకోవచ్చు, కానీ అబ్బాయిల ప్రేమ ఫ్యాంట్ జిప్ లాంటిది, చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే మనకే ప్రాబ్లం. వాడు స్నానం చేసి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి తెచ్చుకున్న బ్యాగ్ పట్టుకుని ఎడుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇంట్లో మేకప్ కిట్ మర్చిపోందట, ఎందుకు ఎడుతుంది ఇది. సర్లే అమ్మ ఏడవకన్నాను. లేదన్నయ్య, మేకప్ లేకుండా నా ముఖాన్ని నేను చూపించుకోలేనన్నాను. నిజంగా ఈ అమ్మాయికి ఉన్న ఆలోచన ప్రతి అమ్మాయికి ఉండుంటే మా అబ్బాయిల ప్రేమ అనే ముసుగులు ఎంత దారుణంగా మోసపోరు. 10 నిమిషాల తర్వాత వచ్చి, ఒరే బావ మీ చెల్లికి టిఫిన్కి పాలు, 2 గుడ్లు, 2 అరటిపళ్ళు తేరన్నాడు. ఈడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేపుకొచ్చాడో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లేపుకొచ్చాడో నాకు అర్థం కాలేదు. వీళ్ళ పెట్టేట ఆచరికి నాకు ఎంత చిరాకు వచ్చిందంటే అన్న, ఎవడో పెంచుకున్న కుక్క వచ్చి మన మూతి నాకితే మనకి ఎంత చిరాకు వస్తుందో అంత చిరాకు వచ్చింది. సరేరా మీ ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మ్యారేజ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీకు కావాల్సినవన్నీ వెనకాల పట్టుకుని నేను వస్తానని చెప్పాను. వీళ్ళకి కావాల్సినవన్నీ పట్టుకుని వెళ్ళాం అక్క. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోండి అంది. అదేంటని అడిగితే నాకు మీరు తెచ్చిన చీర నచ్చలేదండి. ఈ అమ్మాయిలు ఉన్నారక్క, అది నువ్వు కూడా అమ్మాయి అనుకో, సారీ. ఈ అమ్మాయిలు ఉన్నారన్న, కట్టుకున్న వాడు గుండెలు పగిలిపోయిన బాధ లేదు, కానీ వీళ్ళకి డైలీ చూసుకుని అద్దం పగిలిపోతే మాత్రం ఏడుస్తారు. అందుకే అబ్బాయిల ఫ్యాంట్లకే జేబులు ఉంటాయి, కానీ అమ్మాయి డ్రెస్సులకి ఎందుకు ఉండవో తెలుసా? వీళ్ళ ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ మన జేబులు ఉంటాయి కాబట్టి. ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళామన్న, ఎలా ఆడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ గాడు, ఒరే బావ మా మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయిందిరా, మా నాన్న 10 మందిని పెట్టి మెతికింత నాడు ఆఖరికి పేపర్లో కూడా యాడ్ ఇచ్చాడు అన్నాడు. వీళ్ళ నాన్న ఈడికంటే మంచోడు, ఊర్లో వాళ్ళందరూ వీళ్ళ నాన్న పైన ఉన్న గంగను కూడా కిందకి దించగలరు అన్నారు. పెద్ద శక్తివంతుడు అనుకున్నాను. ఓ రోజు అర్థమైంది, ఇంట్లో వీళ్ళ అమ్మలేనప్పుడు పైన 5వ ఫ్లోర్లో ఉన్న గంగను కిందకి దించుతాడని. అంతా చేసిన తర్వాత లేనిపోయిన తలనొప్పి నాకేంది, కానీ ఆఖరికి మిగిలిన బండి కూడా పట్టుకెళ్ళి తాకట్టు పెట్టి వెళ్ళి ముంబై పంపించానన్న. ఎన్నో వెళ్ళినట్టు ఉండాలా, థ్యాంక్ యూ రా జగ్గు బావా, నువ్వు నీ రూమ్ ఇచ్చి మా పెళ్లి చేయడం వల్లే మేమెంత హ్యాపీగా ఉన్నామని వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు. ఆ లోన్లు అందరూ వచ్చి నన్ను కొట్టారు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఒకటే భయ్య, ప్రతి ఒక్కరూ ప్రేమ ఉంటే చాలు ప్రేమతో బ్రతికితేనే అంటారు, కానీ అలాంటి ప్రేమ బ్రతకాలన్నా సరే మాలాంటి ఫ్రెండ్సే ఉండాలి. సో ఎలా ఉంటాయి చెప్పు, థ్యాంక్ యూ జగ్గు.